సీత ఎక్కడికి వెళ్ళింది? సీత 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 ఏ బాలు ఆగాగు నెమ్మదిగా. అమ్మా ఎందుకంత తొందర? నెమ్మదిగా రావచ్చు కదా, చూడెలా కింద పడ్డావు. కింద పడతానో నాకెలా తెలుసు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైనా తడి ఉన్నప్పుడు మనం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడవాలి. గబగబా నడిచావనుకో, ఇదిగో ఇలా కింద పడతావు. సరే అయిందేదో అయింది, ఇదిగో ఈ పండు తిను. బాలు ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? అందరిలాగే పండు తిని తొక్క పడేశాను. పండు తిన్నావు సరే, తొక్కను అలా పడేయకూడదు కదా. అయితే తొక్కను కూడా తినాలా? తొక్కను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. పడేస్తే ఏమవుతుంది? ఇదిగో నీలా కింద పడతారు. మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే కమ్మగా పండుని తిని తొక్కను తీసుకెళ్ళి చెత్తబుట్టలో కానీ లేకుంటే ఎవ్వరూ తిరగని ప్రదేశంలో కానీ వేయాలి. అలాగే మనం తిన్న తర్వాత మిగిలిన చెత్త చెదారాల్ని చెత్తబుట్టలోనే వేయాలి. అలాగే సీత,